రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు కలుగునుగాక. ఈ రోజున దేవదేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 49:15. నేను నిన్ను మరువను, చూడుము, నా అరచేతుల మీద నేనే చెక్కుకున్నాను. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మిమ్మల్ని మర్చిపోడంట. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్ సేక్, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యూ. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోడు. తన అరచేతులు నేను చెక్కున్నాడు. అరచేతుల్లో చెక్కుకోవటం అనేటువంటి ఎంత గొప్ప అంశం మీరు చూడండి. మీరు అరచేతిని ఎక్కువగా చూస్తుంటారు ప్రతిరోజు కూడా. అరచేతులను వస్తువుకి గొప్ప క్షేమం ఉంటుంది, అరచేతులను వస్తువుకి భద్రత ఉంటుంది. దేవుడు కూడా తన అరచేతులు మనం చెక్కున్నాడట. అంటే దేవునికి నువ్వు ఎంత ప్రీతికరంగా ఉన్నావో, దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడిని వెళ్ళి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. అరచేతులను చెక్కున్నాను, నిజంగా అరచేతులు చెక్కున్న ప్రేమ అయింది. ఆయన ప్రేమ అపారమైనటువంటిది. నువ్వు భయపడద్దు, జడియద్దు, దేవుడిని అరచేతులు చెక్కున్నాడు. నీ పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. తన అరచేతులతో నేను నిర్మించుకున్నాడు. ఆయన పరమ కుమారుడు అయితే ఆయన చేతిలో మనం మంటి లాంటి వారం. మనల్ని నిర్మించుకున్నాడు, మన ప్రయోజనకరమైన పాత్ర ఉండాలని కోరుతా ఉన్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఈ రోజు దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నిజంగా స్వస్థతను ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన అరచేతుల్లో ఉన్నావు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో ప్రత్యేక నెరవేర్చాలని దేవుని సేవకుడిగా మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూసారో ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. అరచేతులను చెక్కున్నానంటే వాగ్దానాన్ని, నేను నిన్ను మరువునని వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం వారి జీవితంలో ఫుల్ఫిల్ చేయండి, నెరవేర్చని స్థిరపరచండి. వారికి ప్రతి కొరత అక్కడ తీర్చండి, కార్యం జరిగించండి. ఈ రోజంతా నువ్వు కృపా కాపుదల భద్రత దీవెన సంరక్షణ వారి చుట్టూ ఉంచమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాగ్దానాలు రోజు మీరు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని స్వతనించుకుంటారు, దేవుని అద్భుతాలు మీరు చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మన భారతదేశమును ఆశీర్వదించును గాక, ఆమేన్. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి, వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా? అయితే రండి, ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7:30, రెండవ ఆరాధన ఉదయం 10:00, మూడవ ఆరాధన సాయంత్రం 6:30. ప్రపంచ వ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం, బంటకాలవ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడి. మా ఫోన్ నంబర్ 888-622-7775. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.